మీకు ఏం అవసరం ఉన్నా పిలవండి సార్, మేము మీ అవసరాన్ని తీరుస్తాం. మొహమాట పడకండి. మీలాంటి పెద్దలకి సేవ చేసుకోవడం మా అదృష్టంలా భావిస్తున్నాం. ఈ గదిలో లేడీస్ ఎవరైనా ఉంటారా? వస్తారా? ఇది గెస్ట్ రూమ్, మీరు ఫ్రీగా ఉండొచ్చు. ఓకే. భోజనం గదికి తీసుకురావాలా లేక డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారా? మీరేమనుకుంటున్నారు? మీతో కలిసి భోజనం చేయాలని ఉంది. సరే, మీ కుటుంబంతో కలిసి భోజనం చేస్తాను. నేనే డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తాను. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. మీరు ఫ్రెష్ అయ్యారండి. ఓకే. వస్తారా? పద. మీకు గదంతా సౌకర్యం ఉంది కదండి? చాలా సౌకర్యంగా ఉంది. దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. వాస్తవానికి నేను ఎటువంటి వాతావరణానికైనా, ఎలాంటి పరిసరాలకైనా వెంటనే అలవాటు పడిపోతాను. ఒక్కోసారి నేను నా కార్యక్రమాల్లో భాగంగా కుగ్రామాలకు, మారుమూల తండాలకు వెళ్తుంటాను. అలాంటి సమయంలో వాళ్ళు చూపించే పూరి గుడిసెల్లోనూ, మట్టి మిద్దెల్లోనూ విశ్రాంతి తీసుకుంటాను. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కంటే నాకు అలాంటి చోటే హాయిగా ఉంటుంది. ప్రకృతికి దగ్గరగా ఉంటుంది కదా? యా, మీ నుంచి మేము చాలా నేర్చుకోవాలండి. తినండి. మీరు కూర్చోండమ్మా. పర్వాలేదండి, నేను తర్వాత కూర్చుంటాను. వసుధర, నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను. పర్లేదు, కూర్చోమ్మా. నీ భర్త పక్కన కూర్చొని ఇద్దరూ కలిసి సంతోషంగా భోంచేయండి. అవునమ్మా, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నీ భర్త కనిపించటం లేదు. ఇంట్లో లేరా? ఈ దేశంలోనే లేరండి, ఫారెన్లో ఉన్నారు. ఓ, పని మీద వెళ్ళారా? అవునండి, అగ్రిమెంట్ ఉంది, అది అయిపోగానే తిరిగి వచ్చేస్తారు. పేరేంటమ్మా? ధరణి. నీ పేరు కాదమ్మా, నీ భర్త పేరు. శైలేంద్ర,
మంచి పేరు.